హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న పిఠాపురం పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఇక్కడ బలంగా పనిచేస్తూ ఉన్నారు. ఇక చూస్తే వివిధ ప్రాంతాల నుంచి కూడా జనసేన పార్టీ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పిఠాపురం వచ్చి జనసేన అధినేత గెలుపు కోసం వాళ్ళు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. పనిచేయాలని చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం. సో ఇక్కడ కొన్ని ముఖ్య విషయాలు ఏంటంటే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు గెలిచేంత వరకు, అంటే ఆఖరి నిమిషం వరకు కూడా జనసేన పార్టీ ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి అవకాశం లేదు, రిలాక్స్ అవ్వకూడదు. ఎందుకంటే ఇక్కడ జనసేన పార్టీ అధినేతను ఓడించడానికి సర్వశక్తులు ఓడిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎన్ని వందల కోట్లైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది వైఎస్ఆర్సీపీ అధిష్టానం. అందుకే ఇక్కడ పెద్ద పెద్ద నాయకులను అందరినీ తీసుకొచ్చి ఇక్కడ పిఠాపురంలో దించి, ముఖ్యంగా జనాల మైండ్ వాష్ చేస్తూ స్థానికుడు కాదు అనే విధంగా మాట్లాడుతూ, అసలు ఈ స్థానికుడు కాదు అనే పదమే కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలామంది నాయకులు వివిధ ప్రాంతాల నుంచి అక్కడ ఇక్కడ ఇక్కడ పోటీ చేయడం ఇదంతా కామన్. అంత మాత్రానికి స్థానికుడు కాదు అనే ఒక ప్రాపగండను క్రియేట్ చేస్తూ జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా చూస్తే మరో కుట్రకోణాన్ని తెరలేపారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేరుతోనే మరో వ్యక్తి ఇక్కడ పోటీ చేయబోతూ ఉన్నాడు. జనసేన పార్టీ అధినేతకు గాజు గ్లాసు గుర్తు అయితే ఆయనకు బకెట్ గుర్తు. మనం చాలా రోజుల కిందే మాట్లాడాం, జనసేన పార్టీ అధినేత ఎక్కడ పోటీ చేసినా ఈ డమ్మీ పవన్ కళ్యాణ్ని పెట్టబోతున్నారు. ఈయన ఖచ్చితంగా అటు భీమవరంలో పోటీ చేస్తే భీమవరంలో, ఇటు పిఠాపురంలో పోటీ చేస్తే పిఠాపురంలో పోటీ చేసే విధంగా ఇటు వైఎస్ఆర్సీపీ అతన్ని బాగా ప్రోత్సహిస్తుంది, ఎంతో కొంత ఓట్లు చీల్స్తే మాకు ఉపయోగపడుతుంది అనే విధంగా జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఎన్ని తతంగాలు, ఎన్ని కుట్రలు పడినా జనసేన పార్టీ అధినేత మెజార్టీని తగ్గిస్తారేమో తప్పితే కానీ ఆయన గెలుపు నాపడం అసంభవం. అందుకే ఇక్కడ జనసేన పార్టీ క్యాడర్ కూడా ఖచ్చితంగా ఆఖరి నిమిషం వరకు ఆ పోరాటాన్ని కంటిన్యూ చేయాలి. ఇక మరో వార్తను కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ మీడియా. ఇక్కడ ఎవరైతే జనసేన అధినేతకి ఇప్పుడు అండగా నిలబడ్డారో, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వర్మ, ఈ వర్మను కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది ఫోన్లు చేసి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిస్తే నీకు ఫ్యూచర్ ఉండదు, ఇక్కడి నుంచే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే కంటిన్యూ అవుతాడు, నీ పరిస్థితి ఏంటి అనే విధంగా ఆయనకు ఒక రకంగా మైండ్ వాష్ చేస్తూ డైరెక్ట్ వీడియోలు, ఫోన్ కాల్సే బయటపడతా ఉన్నాయి, మైండ్ వాష్ చేస్తూ ఉన్నారు. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, వాళ్ళ అధికార ప్రతినిధులు, వాళ్ళ పెద్ద పెద్ద నాయకులే సాక్షి మీడియాలో కానీ వివిధ ప్లాట్ఫామ్స్ పైన డైరెక్ట్గా చెప్తా ఉన్నారు, ఏంటి ఇక్కడ పవన్ కళ్యాణ్ కనుక గెలిస్తే వర్మకు ఇక పొలిటికల్ లైఫ్ ఉండదు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు అలా చూస్తే అమలాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చారు. రేపు ఫ్యూచర్లో ఏమైనా జరగవచ్చు, ఒంటరిగా పోటీ చేయొచ్చు, అలయన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అంత మాత్రానికి ఇక్కడ జనసేన పార్టీకి లైఫ్ లేకుండా పోతుందా అమలాపురంలో? అంటే జనసేన పార్టీ ఇవాళ చాలా బలమైన నియోజకవర్గాలను వదులుకుంది. ఆ నియోజకవర్గాలు ఇప్పుడు పోటీ చేసినా కూడా జనసేన పార్టీ గెలిచే అవకాశాలు నియోజకవర్గాలను వదులుకుంది. అంత మాత్రాన జనసేన పార్టీకి ఆ ఫ్యూచర్ లేకుండా పోతుందా? అక్కడ నాయకులకు గుర్తింపు లేకుండా పోతుందా? ఫ్యూచర్ లేకుండా పోతుందా? ఇవన్నీ ఒక మీడియాలో ఒక దిక్కుమాలిన ఈక్వేషన్స్ క్రియేట్ చేస్తూ, ఇక్కడ వర్మతోనే పవన్ కళ్యాణ్కి ఒక పెద్ద థ్రెట్ ఉంది, వర్మ పవన్ కళ్యాణ్ని ఓడించడం కోసం ఇంటర్నల్గా పనిచేస్తూ ఉన్నాడనే విధంగా కూడా వార్తలు ఇస్తున్నారంటే, పవన్ కళ్యాణ్ని ఓడించడానికి వైఎస్ఆర్సీపీ ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది అసంభవం. ఎందుకంటే ఇవాళ ఏ గడపకెళ్ళినా పిఠాపురంలో ఏ ఒక్కరిని కదిలించినా జనసేన పార్టీ అధినేతకే మేము ఓటేస్తామని చెబుతున్న వీడియోలు కోకొల్లలు. ఇవాళ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, ముఖ్య నాయకులు చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఖచ్చితంగా గెలుస్తున్నారు, దాదాపు 50,000 మెజార్టీ అయితే తగ్గదండి అని చెప్పిన వాళ్ళు, నాతో స్వయంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో సర్వేలు కూడా అలాగే వస్తూ ఉన్నాయి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడం ఖాయం. ఎన్ని శక్తులు అడ్డుపడ్డ పవన్ కళ్యాణ్ మెజార్టీ తగ్గిస్తారేమో తప్పితే ఆయన గెలుపు నాపడం అసలు ఎవరి వల్ల కాదు. అందుకే జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్ కానీ నాయకులు కానీ రిలాక్స్ అవ్వద్దు, ఆఖరి నిమిషం వరకు గట్టిగా ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా ఎన్నికల కౌంటింగ్ సమయంలో కూడా, ఎందుకంటే మనం భీమవరంలో చూసాం అక్కడ ఏం జరిగిందో, అలాంటి ఇక్కడ జరగకుండా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు చాలా జాగ్రత్తలు తీసుకుని ఎలక్షన్ ఈరింగ్ కరెక్ట్గా చేయగలిగితే జనసేన పార్టీ అధినేత దాదాపు 50,000 పై చిలుకు మెజార్టీతో గెలవడం ఖాయంగా చెప్తా ఉన్నారు.